हाय अंडी, वेलकम टू श्रेया स्मार्ट फूड। ई रोज नेनु चेयबोतुन्न रेसिपी बच्चल कूराकु पप्पु अंडी। इप्पुडु चूडंडी, फस्ट आयिल ओक टेबल स्पून वेसी अंदुलो आवालु आनियन्स वेसानु, अलागे एंडिमिरपकाय वेल्लुल्लिपाय वेसानु, अलागे 10 करियापाकु रेम्मलु वेसानु। इप्पुडु కొంచెం వేగిన తర్వాత పప్పు వేయాలండి, ఒక కప్పు పప్పు వేసాను। పప్పు కొంచెం దోరగా వేపాలండి, ఇలాగా పప్పు మళ్ళీ తిరగవాత పెట్టే పని లేదండి। ఇలా ఏంచి చేసినప్పుడు ఇమిడియట్లీ మనం తొందరగా చేయాలనుకున్నప్పుడు ఇలా ఏంచి చేస్తే చాలా బాగుంటుందండి, కమ్మగా కూడా ఉంటుంది పప్పు వేగిన తర్వాత। ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది। ఇప్పుడు టమాటాలు వేసి కొంచెం బాగా వేగాలండి, తర్వాత బచ్చల కూరకు సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అలాగే మెంతి పొడి అండి కొద్దిగా వేస్తున్నాను। ఇప్పుడు ఒక 2 గ్లాసుల వాటర్ వేస్తున్నానండి। ఇలా వేసి కుక్కర్ మూత పెట్టాలండి। ఇప్పుడు విజిల్ పెట్టాలి, నేను 3 విజిల్ వచ్చే వరకు పెడుతున్నానండి। ఇప్పుడు పప్పు బాగా ఉడికిందండి, పప్పు చూడండి గెంటతో కలుపుతూ ఉంటేనే బాగా మెదుగుతూ ఉండండి। విస్కర్ తో ఇలా రుద్దానండి, నేను చింతపండు వేయలేదండి, టమాటాలు వేసాను, టమాటాలు బాగా పులుపు ఉన్నాయండి చూసారా। ఇప్పుడు ఉప్పు కొద్దిగా వేస్తున్నానండి, ఇలాగా బాగా కలపాలండి మొత్తం పప్పులో। ఇప్పుడు మనకు పప్పు రెడీ అయ్యిందండి, వేరే బౌల్ లోకి సర్వింగ్ చేసుకుందాం। చూసారా పప్పు ఎంత బాగా రెడీ అయ్యిందో। ఇది రైస్ లే కానీ ముద్దలే కానీ రొటీ లేకి బాగుంటుందండి। నేనైతే మధ్యాహ్నం భోజనం రాగి బాల్స్ చేశానండి, చూడండి పప్పు 3 భాగాలు అయితే 1 భాగం రైస్ తీసుకోవాలండి, చూడండి। ఇప్పుడు చూడండి ముద్దలేకి చేశాను, చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా ఉండండి, చాలా రుచిగా కూడా ఉండండి, చూసారా సూపర్ అండి, సూపర్ సూపర్। నేను మామిడికాయల సీజన్ కదండి, మామిడి పండు నంచుకొని తింటున్నానండి, సూపర్గా ఉంది। మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంది। ఈ ఆకు తినడం వలన నోటిలోని పుండ్లు తగ్గుతాయండి, అలాగే అల్సర్ కూడా తగ్గుతుందండి, కడుపులో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ క్యాన్సర్ అలాంటి జబ్బులను కూడా నివారిస్తుంది।